చాలా బాధాకరమైనటువంటి విషయం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను కల్లా కూడా ఊహించలేదు ఎందుకంటే వారితోటి నాకున్న అనుబంధం నా ఫస్ట్ సినిమా ఒక పొలిటికల్ సినిమా అవ్వటం అది వారి డైరెక్షన్లోనే జరిగింది వారు స్వర్గీయ విజయనమ్మ గారు మేడం గారు ఇద్దరు కలిసి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు నేను మూడు పూట్ల భోజనం చేస్తున్నానంటే మా సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదమే అసలు నేను ఊహించలేదండి అది ఎందుకంటే నేను బైరోడు వెళ్ళాను నేను అన్నవరం నుంచి వస్తూ వస్తూ సరిగా నైట్ అయింది కదండి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి చూసిన కానించి నిజంగా షాక్ అయ్యాం ఇదేంటి భగవంతుడు మహేష్ బాబు గారు కుటుంబానికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చాలా బాధపడ్డాం సో వారి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారంట వారి ఇంటికి రాగానే వెళ్ళి నివాళుల తెలియజేయాలి ఎందుకంటే ఒక నటుడి పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ ఒక మానవతావాది ఒక మంచి మనిషి ఎందుకంటే మేము పద్మనాయలో సీరియల్ చేసినప్పుడు మాకు బుక్స్ ఉండేయండి చిన్న చిన్న బుక్స్ ఆ బుక్స్ మీద ప్రతిరోజు షూటింగ్ అయిపోయినా రాసి సంతకం పెట్టించుకుని వెళ్ళి మాకు పేమెంట్ అవి సకాలంలో ఇచ్చి మాకు భోజనం పెట్టిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన లేకపోవటం నిజంగా ఘట్టం లేని వంశానికి ఒక తీరని లోటు చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు నిజంగా ఒక క్రమశిక్షణ కలిగిన వారి దగ్గర నుంచి మేము రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ గారు వారితో నేను చాలా సినిమాలో నటించాను ఒక రకంగా పద్ పద్మాలయ మాకు ఒక ఒక ఇల్లు లాంటిది పద్మాలయ స్టూడియోస్ నాకు గొప్ప అదృష్టం ఏంటంటే వారి మేకప్ రూమ్ ఉండేది పద్మాలయలో ఆ రూమ్లో నేను దగ్గర దగ్గర ఆరు నెలలో నేను హైదరాబాద్ వచ్చిన గతంలో అక్కడే ఉన్నాను సో వారు లేరు భౌతికంగా లేకపోయినా వారు ఎక్కడున్నా వారి కుటుంబ సభ్యులకి అలాగే చలనచిత్ర పరిశ్రమకి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వారి ఆత్మకు శాంతి కలగాలని ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేం వారి ఎక్కడున్నా వారి మంచితనమే